निर्धारण को अंतिम निर्णय डीएनए टेस्ट వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుక ముఖ్యాంశాలు పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు మేలు కొత్త జిల్లాల అవసరం ఏంటో చెప్పిన సీఎం జగన్ चंद्रबाबु दुन्नपोते ईनिंदनि चेबिते पवन दूडनु कट्टेसे रकं ध्वजमेत्तिन मंत्री पेर्नि नानि जिल्लाल पुनर्व्यवस्थीकरणलो भागंगा नूतनंगा 13 जिल्लालनु एर्पाटु चेयडं अभिनंदनीयं आंध्रप्रदेश गवर्नर बिश्वभूषण हरिचंदन जगन विधानालतो एपी कूडा श्रीलंकला मारे प्रमादम उंदी आंदोलन व्यक्तम चेसना तेलुगुदेशं पार्टी अधिनेता चंद्रबाबु जिला स्थायिलो विकेंद्रीकरणतो राष्ट्र प्रजलकु मंची जरिगे गोप्प रोजु इवाल अवुतुंदनी आंध्रप्रदेश मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी पेर्कोन्नारु सोमवारं उदयं क्यांपु कार्यालयंलो कोत्त जिल्लालनु प्रारंभिंचिन अनंतरं जिल्लाल एर्पाटु आवश्यकतनु आयन स्वयंगा विवरिंचारु अंतकुमुंदु 26 जिल्लाल एपी राष्ट्रंगा रूपुमारुतुन्न संदर्भंगा प्रजलकु अधिकारुलकु उद्योगुलकु हृदयपूर्वकंगा शुभाकांक्षलु अभिनंदनलु तेलिपारु పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని ఈ రోజు నుంచి మనమంతా కూడా గ్రామ స్థాయి నుంచి చూసాము జిల్లా స్థాయిలో కూడా ఆ వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరిగే ఒక గొప్ప రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి మనది 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ఈ రోజు నుంచి రూపుమారుస్తా ఉంది ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన ఈ 13 జిల్లాల ప్రజలకు అక్కడి ప్రజా ప్రతినిధులకు కొత్త కార్యాలయాల ద్వారా సేవలు అందించేందుకు ఇక్కడికి చేర్చుకొని పనులు ప్రారంభిస్తా ఉన్న అధికారులకు ఉద్యోగులందరికీ కూడా కలెక్టర్లు ఎస్పీలు ఇంకా మిగిలిన అందరి ఉద్యోగులందరికీ కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను కొత్త జిల్లాల పేర్లను స్వయంగా చదివి వినిపించిన ఆయన పరిచర సెంటిమెంట్లను గొప్పవాళ్ళను పరిగణలోకి తీసుకున్నాకే జిల్లాలను ఏర్పాటు చేశామని వాటికి పేర్లు కూడా పెట్టినట్లు వెల్లడించారు పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ ఏలూరు ఎంటిఆర్ పల్నాడు బాపట్ల నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య తిరుపతి ఇవి 13 జిల్లాలకు సంబంధించిన కొత్త పేర్లు ఇవి మనం కొత్తగా యాడ్ చేసిన వెటివి పరిపాలన సౌలభ్యాన్ని వికేంద్రీకరణ అవసరాన్ని ఈ రెండింటితో పాటు స్వాతంత్ర సమరాన్ని నా గిరిజన అక్కచెల్లెమ్మలు అన్నదమ్ముల సెంటిమెంట్లను సేవాభావంలో ఆకాశమంతా ఎదిగిన మహావాగేయకారులను ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాల పేర్లు ఈ జిల్లాల నిర్ణయం ఈ రెండు కూడా జరగడం జరిగింది పరిపాలన సౌలభ్యం వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు అని మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్ గతంలో ఉన్న జిల్లాలు యథాతథంగానే ఉంటాయని గుర్తు చేశారు గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి భీమవరం రాజమహేంద్ర వర్మ ఇవి గత జిల్లాలకు ముఖ్య పట్టణాలుగా కూడా మారాయి ఇలా గతంలో ఉన్న 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకుంటూ కనీసం ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున టోటల్ గా ఈ రోజు 26 జిల్లాలకు ఈ రోజు నుంచి కొలు తీరుతా ఉన్నాయి
ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలోని 26 జిల్లాలు ఉన్నాయని చెబుతూ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకు ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేదని, సుమారు 4.96 కోట్ల మంది జనాభా ఉన్న ఏపీకి జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. ఇంతకు ముందు 38.15 లక్షల మందికి ఒక జిల్లా ఉండేదని, ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో 19.07 లక్షల మందికి ఒక జిల్లా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఈ 727 జిల్లాల్లో దేశంలో 7వ అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం నిన్నటి వరకు కేవలం 13 జిల్లాలతోనే మనం ఎన్ని రోజులు కూడా ఉండడం జరిగింది. అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా చూస్తే కేవలం 1.38 కోటి లక్షల జనాభాతో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏకంగా 25 జిల్లాలు ఉన్నాయి. 2011లో చివరి జనాభా లెక్కల ప్రకారం ఒక్కో రాష్ట్రంలో జిల్లాకు సగటున ఎంత జనాభా ఉన్నారు అన్నది ఒకసారి గమనించినట్లయితే మనకు నిన్నటి వరకు సగటున అంటే 13 జిల్లాలు 4.90 కోట్ల జనాభా లెక్కల ప్రకారం కూడా వేసుకున్నా కూడా మనకు నిన్నటి వరకు సగటున జిల్లా జనాభా 38.15 లక్షల మంది మన సగటున నిన్నటి వరకు మన జిల్లా జనాభా. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి ఎక్కడా కూడా లేదు దేశంలో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. ఇలా ఈ 4.96 కోట్ల మంది ప్రజలు డివైడెడ్ బై 13 జిల్లాలు అని అంటే ఒక్కో జిల్లాలో సగటున 38.15 లక్షల మందికి ఒక్కో జిల్లా గతంలో ఉండేది. ఇది దేశంలోనే అత్యధిక సగటు. గిరిజన జిల్లాలో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఒక జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. కొత్త జిల్లాలతో మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పారదర్శకత ఉంటుందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని, ఏ రకంగా చూసుకున్నా ఇదే సరైన విధానమని సీఎం జగన్ స్పష్టం చేశారు. నిజంగా ఈరోజు కలెక్టర్ల పాత్ర ఏమిటి అంటే జిల్లా వ్యాప్తంగా ఓవరాల్ కోఆర్డినేషన్ చేస్తూ ఓవరాల్ సూపర్విజన్ చేసే బాధ్యత ఈరోజు కలెక్టర్ల భుజస్కంధాల మీద ఉంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే గతంలో అయితే కేవలం రెవెన్యూ మాత్రమే ఉండేది, కాస్తో కూస్తో లా అండ్ ఆర్డర్ కూడా కలెక్టర్ల పరిధిలో ఉండే. గత రోజుల నుంచి గమనించినట్లయితే ఈరోజు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ట్రెజరీ, సివిల్ సప్లైస్, సోషల్ వెల్ఫేర్, వ్యవసాయం, పశుపాలన, ప్రాథమిక విద్య, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కార్మిక చట్టాలు, డిసాస్టర్ మేనేజ్మెంట్, డెలివరీ మెకానిజమ్స్, ఎలక్షన్స్ నిర్వహణ కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతూ ఉండడం కూడా మనం అంతా కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. సమాజంలోని పేద అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దూరదృష్టితో దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేశారని, అభివృద్ధికి బాటలు వేశారని వివరించారు. బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతిని పురస్కరించుకుని గవర్నర్ సందేశం అందించారు. జయంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులర్పిస్తున్నామని అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధునిగా బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవటం అనుసరణీయమని అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల పాలన ప్రారంభం కావటం అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వంలో మరింత పారదర్శకతను తీసుకువస్తుందని, ఇది రాష్ట్ర పరిపాలన చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టిస్తుందని అన్నారు. నూతన జిల్లాలలో అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, పథకాల అమలులో మరింత వేగం, ప్రజలకు చేరువగా పాలన సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయడం మంచి ఆలోచన అని గవర్నర్ పేర్కొన్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ బంధువు కాకపోయినా ఎన్టీఆర్ ను సీఎం జగన్ గౌరవించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరింది. టీడీపీ పార్టీని లాక్కుని ఎన్టీఆర్ ను చంద్రబాబు మోసం చేశాడు. మొదటి నుంచి ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు కక్ష వ్యతిరేక భావం. ఎన్టీఆర్ మంచివాడు కాదని బ్యాడ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. భారతరత్న విషయంలో కూడా ఎన్టీఆర్ కు చంద్రబాబు ద్రోహం చేశాడు. టీడీపీ దొంగల పార్టీగా తయారైందని అన్నారు. ఇక విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. పార్టీ నేతలతో పలు అంశాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకల మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలే రాష్ట్ర పరిస్థితికి దర్పణమని అన్నారు. ఇక అశాస్త్రీయంగా రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం 4:30 సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ అవుతారు. కొత్త జిల్లాలు రాష్ట్రానికి నిధుల విషయంపై ప్రధానితో చర్చించనున్నారు. పోలవరంతో సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై మాట్లాడనున్నారు. అంశాలపై ప్రధానికి విజ్ఞాపనలు అందచేయనున్నారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంది పలికారని మంత్రి పేర్ని నాని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చారని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం కోసం 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తోందని అన్నారు. కేవలం 3 ఏళ్ల అనుభవంలోనే ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఇవాళ పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజా సౌకర్యార్థం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ నాడు ప్రతి పార్లమెంటును కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని చెప్పని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా అమలు చేస్తూ 25 చెప్పి 26 జిల్లాలను ఏర్పాటు చేయటమే కాకుండా ఆ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి అంటే పాత జిల్లా కేంద్రాలని యథాస్థితిలో ఉంచుతూ మరో కొత్త 13 జిల్లా కేంద్రాలుగా నూతన జిల్లా కేంద్రాలుగా కొత్త ప్రాంతాలను ఎంపిక చేసి ప్రజల సౌలభ్యం కోసం పరిపాలన సౌలభ్యం కోసం మరో 13 ప్రాంతాలని 13 జిల్లాలుగా ఏర్పాటు చేసి మంచి చేసేటప్పుడు మంచి అని చెప్పలేని వారు నోటికి తాళం వేసుకోవాలని హితో పలికారు. వైఎస్ జగన్ చెప్పిన ప్రతి మాటలో 95% హామీలను నెరవేర్చారని మంత్రి తెలిపారు. చంద్రబాబు హయాంలో పాఠశాలలు మూత వేసే స్థాయి నుంచి ఈరోజు సీట్లు లేవని బోర్డులు పెట్టే స్థాయికి సీఎం జగన్ తీసుకువచ్చారని కొనియాడారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని కోతలు కోసే కింగ్ మేకర్ చంద్రబాబు అనుభవం ఏమైందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చివరికి ఒక నవ యువకుడి వద్ద కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని అభ్యర్థించారని ప్రస్తావించారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి వారు మాట మాటకి కోతలకు వస్తారు. అక్కడితో ఆగకుండా నేను కింగ్ మేకర్ని పలానోడిని ప్రధానమంత్రిని చేశాను, పలానా అనామకుడిని ఆయన అనామకుడిగా ఉంటే ఎవరు గుర్తించకుండా ఉంటే నే భుజం మీద చేసి రాష్ట్రపతిని చేశాను, హైదరాబాద్ నేనే కట్టాను, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తాడు, నాకున్న అనుభవం ఎవరికి లేదు. మరి ఏమైంది మీ అనుభవం? చివరికి ఏ స్థితికి దిగజారిందంటే మీ అనుభవం ముక్కు పచ్చలారనటువంటి ఒక నవ యువకుడు, రాజకీయాల్లో ముక్కు పచ్చలారనటువంటి ఒక నవయువకుడు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి దగ్గర 13 ఏళ్లు ముఖ్యమంత్రి చేసి 40 ఏళ్ల రాజకీయం నడిపినటువంటి కింగ్ మేకర్ ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని ఎంతోమందిని చేయటమే కాకుండా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మాణం చేసినటువంటి విజన్ 2020 అంత గొప్ప ఉన్నాయినా ఆయన అసెంబ్లీ నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ చేసి పెట్టమని చెప్పని ఈ నవయువకుణ్ణి అభ్యర్థించే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేయటం అనేది నిర్ణయాలు తీసుకోవడం అనేది మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా కనపడతలేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు.
ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 2015-20 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కు 28,000 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రణాళిక శాఖ మంత్రి శ్రీ రావు ఇందర్జిత్ సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్ఆర్సీపీ సభ్యులు శ్రీ వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. సెంట్రల్ డివిజబుల్ పూల్ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల విషయంలో జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం నిర్దేశించలేదని మంత్రి తెలిపారు. జిన్న టవర్ పేరు మార్చే అంశాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. జిన్నా టవర్ పేరు మార్చకపోతే జిన్నా టవర్ నే తొలగిస్తామని ప్రకటించారు. నరహంతకుడు జిన్నా పేరును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెప్పారు. ఈ విషయంలో వైసీపీ అహంకార పూరితంగా వ్యవహరిస్తే తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సోమవారం గుంటూరు నగరంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాధికారుల సమావేశం జరిగింది. గత ఎన్నో రోజులుగా గుంటూరు నగరంలో మన జాతికి మాయని మచ్చలా భావిస్తున్న జిన్నా పేరుతో ఉన్న టవర్ ని పేరు మార్చాలని మనం కోరుతా ఉన్నాం. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం కోసం దేశభక్తిని కూడా తాకట్టు పెడతారు అంటే ఎటువంటి సందేహం లేదు. దానికి నిదర్శనమే వారు ఆ టవర్ పేరు మార్చకుండా దానికి జాతీయ రంగులేసి మరొకసారి వారిదైన వారి శైలైన రంగుల రాజకీయానికి తెరదీశారు. ఇది నిజంగా జాతీయ పతాకాన్ని అవమానం చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు నగరంలో జిన్నా పేరుతో టవర్ ఉండటం భారతదేశానికే మాయని మచ్చని అన్నారు. అటువంటి దుర్మార్గుడి యొక్క పేరుని మీరు కొనసాగించాల్సిందే అని వైసీపీ ప్రభుత్వం ఎందుకు అంత పట్టుబడతా ఉంది? మీకు ఓటు బ్యాంకు కోసం ఇక మిగతా వారి భావాలు మీరు పట్టించుకోరా? మీరు ఓటు బ్యాంకు కోసం ఎంత దూరమైనా వెళ్తారా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆ పేరు మార్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం కొనసాగిస్తుంది అని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఫిరంగిపురం సహకార బ్యాంకులో అవకతవకలపై విచారణ నిర్వహించారు. ఫిరంగిపురంలోని సహకార బ్యాంకులో కొంతమంది తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఫిరంగిపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం కార్యాలయంలో 51వ ఎంక్వైరీ అధికారి జె సరస్వతి విచారణ చేపట్టారు. సహకార సంఘంలోని సభ్యుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫర్దర్గా డీసీఓ గారు చూసుకుంటారు, మేము ఇచ్చే రిపోర్ట్ మేము ఇస్తాము. వాళ్ళు చెప్తుందా టోటల్ అమౌంట్ ఎంత మేడం? టోటల్ వచ్చేసి 97 లక్షలు. 97 లక్షలు ఇక్కడ అంటే ఆ 18 వరకు ఇంకా దర్యాప్తులో ఏమన్నా జరిగితే ఇంకా చూడాలి. ఒక రైతుకి వచ్చేయాలి అనిపించింది. 6 లక్షలు, 5 లక్షలు, 4 లక్స్, 18 లక్స్, కేసీసీ కింద 3 లక్స్, సీసీ కింద 3 లక్స్ ఇది మన ప్రాపర్గా రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ఏప్రిల్ నెల వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా సోమవారం నుండి ఒంటిపూట బడులు ప్రారంభించింది. దీనిలో భాగంగా పొన్నూరు మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఉదయం 7:30 పాఠశాలకు హాజరయ్యారు. తరగతులు 11:30 ముగిస్తాయని నిడబ్రోలు జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం రుద్రపాటి వసుంధర తెలిపారు. పాఠశాల ముగిసిన అనంతరం జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందిస్తామని, 10వ తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. అనంతరం విద్యార్థులకు డ్రై రేషన్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వేసవిలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం ఎంపీటీఓ కార్యాలయం ఆవరణలో సోమవారం పొన్నూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార పక్షోత్సవాలు ముగింపు కార్యక్రమం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీడీపీఓ వెంకటరమణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ భవనం పద్మలీల మాట్లాడుతూ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంగన్వాడీ కార్యకర్తలను ఆమె అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులు బాలింతలు గర్భిణీలకు పౌష్టికాహారం అందించేందుకు అధిక నిధులు కేటాయిస్తున్నారు ని అంగన్వాడీ కేంద్రాల విశిష్టతను ప్రజలకు వివరించాలని ఆమె కోరారు. సభలో కాకుమాను జెడ్పీటీసీ షేక్ గుల్జార్ బేగం, ఎంఈఓ శోభా చందు, డాక్టర్ హేమలత, ప్రథమ్ జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్, బోడిపాలెం సర్పంచ్ ఉషారాణి ప్రసంగించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోషణ పక్వాడ స్టాల్స్ ను తిలకించారు. పిల్లలు పోషణలో ముఖ్యంగా పైకి రావాలంటే మెయిను అంగన్వాడీ కార్యకర్తలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మీ పాత్ర తల్లిదండ్రుల తర్వాత మీ పాత్రే ముఖ్యమైనది. వాళ్ళు బాగుగా ఎదగాలంటే మీ శ్రమ అధికంగా ఉంటుంది. వాళ్ళని పిల్లల్ని ఎదుగుదలకు తోడ్పడేట్ చేసి వాళ్ళని భావిత పౌరులుగా బాపట్ల జిల్లా చీరాలలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని శాసనసభ్యులు కరణం బలరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 26 జిల్లాలుగా పెంచుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకొని నవశకానికి నాంది పలికారని అన్నారు. బాపట్ల జిల్లాగా ప్రకటించడం, చీరాలలో రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి ఆర్డీఓను కూడా నియమించారు. మన చీరాలకు ఆర్డీఓ కార్యాలయం రావటం శుభపరిణామమని తెలిపారు. చీరాల ఆర్డీఓగా పి సరోజిని విధులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జయసన్ బాబు, మాజీ మంత్రి డాక్టర్ పాలెడి రామారావు, యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు, చీరాల, కారంచేడు, వేటపాలెం తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నూచివిడి మండలం గొల్లపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాంటేజ్ స్పిన్నర్ ప్రైవేట్ లిమిటెడ్ స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కాటన్ కావడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత అదుపు చేసినా మంటలు అదుపు కావటం లేదు. దీంతో జనావాసంలో ఫ్యాక్టరీ ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది చుట్టుప్రక్కల ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. అందులో పనిచేసే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కావటం లేదు. 5,500 బ్లేడ్స్ అగ్నికి ఆహుతయ్యాయని, 30 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని యాజమాన్యం అంటున్నారు. కంపెనీకి సంబంధించిన కాటన్ గోడౌను, రా మెటీరియల్కి సంబంధించిన కాటన్ గోడౌన్ ఫైర్ అవుతుంది. తెల్లవారుజాము 2:00 ఆ ప్రాంతాల్లో ఫైర్ అయింది. ఫైర్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా దాదాపు 30 మంది, 40 మంది దాకా ఫైర్ని కంట్రోల్ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారండి. అది కంట్రోల్ కావట్లేదు. దాదాపు 30 నుంచి 35 కోట్లు రఫ్గా రా మెటీరియల్ లోపల ఉంది. చాలా తీవ్రమైన డ్యామేజ్ జరిగింది. ఫైర్ కూడా చాలా సీరియస్గా ఉంది. కంట్రోల్లో రావట్లేదు. కంట్రోల్ చేయడం కోసం మన డిఎఫ్ఓ గారితో సహా అందరూ వచ్చి అటెండ్ అయ్యి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రాణాలకు కానీ వేరే ప్రాబ్లం లేదండి. ఆస్తి నష్టం, రా మెటీరియల్ నష్టం, గోడౌన్ అంతా కొలాప్స్ అయిపోయిందండి.
ఇంకా మెషినరీ అది కూడా ఏం డ్యామేజ్ అయిందంటే మొత్తం పూర్తిగా ఫైర్ అంతా కంట్రోల్ అయితే కానీ లోపల ఏం జరిగిందంటే చూసుకోలేమండి సార్. విజయవాడ నగరంలోని డోర్నకల్ రోడ్డులో సామాన్య ప్రజలకు అందుబాటులో నూతనంగా అత్యంత ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన డాక్టర్ శామ్ పాత్ ల్యాబ్స్ ను శనివారం నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మండితోక జగన్మోహన్ రావు, నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మండితోక అరుణ్ కుమార్ కలిసి ప్రారంభించారు. డాక్టర్ ఎస్ఎస్ శ్యామ్ కు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వార్త ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు మేలు, కొత్త జిల్లాల అవసరం ఏంటో చెప్పిన సీఎం జగన్. చంద్రబాబు దున్నపోత ఈనిందని చెబితే పవన్ దూడను కట్టేసే రకం, ధ్వజమెత్తినా మంత్రి పేర్ని నాని. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడం అభినందనీయం, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకల మారే ప్రమాదం ఉంది, ఆందోళన వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.